తేడా చూడమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అప్పట్లో ఇచ్చిన ఆ వాగ్దానాన్ని వాళ్ళు మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి వదిలేస్తే ఈ 3.5 సంవత్సర కాలంలోనే అక్షరాల 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తే, మరో 54,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ అయిపోయిన ఆర్టీసీలో ఉన్న పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులు కనిపిస్తే, ఒక్క హెల్త్ రంగంలోనే 46,000 పోస్టులు ఈరోజు అక్కడ కనిపిస్తే, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఆప్కాస్ట్ను పెట్టి ఏకంగా మరో 100,000 మందికి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా, ఎటువంటి లంచం పరిస్థితి లేకుండా, ఎటువంటి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అవుట్సోర్సింగ్ పిల్లలందరికీ కూడా మెరుగైన జీతాలు కల్పిస్తూ, కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారిగా టైం స్కేల్, మినిమం టైం స్కేల్ తీసుకొచ్చింది ఏ ప్రభుత్వము అంటే అది మన ప్రభుత్వము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. 260,000 మంది మన పిల్లలు ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఈ 260,000 మంది ఈ వాలంటీర్ ఉద్యోగాల్లో ఉన్న నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళల్లో 83% నా చిట్టి చెల్లెళ్ళు నా చిట్టి తమ్ముళ్ళు వాలంటీర్ ఉద్యోగాలు చేస్తా ఉన్న వీళ్ళంతా 260,000 మంది, ఇందులో 83% నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 600,000 ఉద్యోగాలు పై చిలుకు ఈరోజు చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది సామాజికంగా వెన్నెముక కులాలుగా మార్చటము అని అంటే ఇది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు విద్య పరంగానూ మహిళా సాధికారత పరంగానూ తీసుకుంటే దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా మన దరిదాపుల్లో కూడా లేనంతగా వారి మీద ఒక అన్నగా ఒక తమ్ముడిగా వారి మీద నా ప్రేమ నా అప్యాయతను చూపిస్తా ఉన్నాను. మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న నవరత్నాల్లోని ప్రతి పథకం కూడా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ సాధికారత కోసమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ వర్గాల అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో ఇప్పటికే 21,20,000 ఇళ్ళు కూడా నిర్మాణంలో కూడా ఉన్నాయి. ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలలో నా బీసీ అక్క చెల్లెమ్మలకు ఎంతో తెలుసా? అక్షరాల 16,70,286 నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. అంటే అక్షరాల 55% నా బీసీ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి మేలు చేయగలిగాం. ఇక ఇందులో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలందరినీ కూడా కలుపుకుంటే ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలలో ఎంతమందికి ఇచ్చామో తెలుసా? 88% వీళ్ళకే ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలు, వీటిలో ఇల్లులు కూడా కట్టడం ఒక్కసారి పూర్తయిపోతే అక్షరాల ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలోనూ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే నా అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం
రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది. ఈ ఇల్లు సలాల ద్వారాను ఈ ఇల్లు పూర్తయిపోతే పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా దాదాపుగా 79 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో 12,758 కోట్ల రూపాయలు పెట్టాం. ఇప్పటికే ఇందులో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది అక్షరాల 9,294 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల 73%. రేపు నెల జనవరిలో మరో 6,379 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. మొత్తంగా మరో 12,758 కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్రంలోని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. అందులో మరో 9,294 కోట్ల రూపాయలు మళ్ళీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ అందుతుంది. దాదాపుగా 1 కోటి మంది పైచిలుకు ఉన్న 1,02,00,000 మంది పైచిలుకు ఉన్న నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రూపేణా అక్షరాల ఇచ్చింది ఎంతో తెలుసా? 3,615 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 2,803 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల 78% ఈ నిరుపేద అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇక దాదాపుగా మరో 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కలకు నా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అక్కలకు చెల్లెమ్మలకు ఇచ్చింది ఏకంగా మరో 14,110 కోట్ల రూపాయలు ఇచ్చాము వైఎస్ఆర్ చేయూత ద్వారా. కేవలం ఈ 4 వర్గాల అక్క చెల్లెమ్మలకు మాత్రమే అందిస్తున్న సహాయం ఇది. ఇక జగనన్న అమ్మఒడి దాదాపుగా 44,50,000 మంది అక్క చెల్లెమ్మలకు 44,50,000 మంది చెల్లెమ్మలకు చదివిస్తున్న తల్లులకు భరోసా ఇచ్చాం. ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాం, చెల్లి నీ పిల్లలను బడికి పంపించు, ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్తాడు మీ మేనమామ, నీ పిల్లలను బడుకు పంపించు, నీ అన్నికి అండగా మీ మేనమామ తోడుగా ఉంటాడు ఆ పిల్లలకు అని చెప్పి చెప్పాము. ఆ చెల్లెమ్మలకు భరోసా ఇస్తూ అక్షరాల ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారా 19,617 కోట్ల రూపాయలు నా చెల్లెమ్మల చేతిలో పెట్టాను. ఇందులో 15,378 కోట్ల రూపాయలు అంటే అక్షరాల 78% నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా చెల్లెమ్మల చేతుల్లో పెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.